అనంతపురం జిల్లా రైతులను మాండస్ తుపాను దెబ్బకొట్టింది. ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. నింబగల్లు గ్రామంలో 3000 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. తుపానుతో 90% పంట దెబ్బతినిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేము 15 ఎకరాల్లో మిర్చి వేసాము. ఓ 12 లక్షల వరకు ఇప్పుడు ఖర్చు అయింది. మాకు మొన్న తుఫాను తాకిడికి ఒక చెట్లో కాయ కానీ ఓ పిండి కానీ మంచి పూత దశలో ఉండే టైంలో ఇది మొన్న తుఫాను తాకిడికి కూర దెబ్బతినింది. మా ఊళ్ళో ఏ వ్యవసాయ అధికారు కానీ వచ్చి సందర్శించలేదు పైర్లని. మేము చాలా నష్టపోయినాము. పోయిన సంవత్సరం కానీ మేము 15 ఎకరాలు వేసి 15 లక్షల వరకు మాకు పెట్టుబడి రాసి వచ్చింది. మాకు ప్రభుత్వం తరఫున కానీ పరిహారం అందలేదు. పరిహారం కానీ మాకు అందలేదు. ఈ సంవత్సరమైనా మాకు పరిహారం అందించాలని మా పంటను చూసి వ్యవసాయ అధికారులు పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి మాకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. గతంలో కానీ 15 ఎకరాలు వేసినాము. పన్ను మాకు 1 రూపాయి కానీ మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఊళ్ళో 400-500 మంది రైతులు వేసినా అంత 30-40 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వరకు వ్యవసాయ అధికారులు కనీస పంట పొలాలు పరిశీలించిన పాపన పోలేదు. ఎన్నిసార్లు విన్న విచారణ రాలేదు. తర్వాత మందులు కూడా ఒక్కొక్క షాప్లో ఒక రేటు కొడుతున్నారు. రైతులకు ఆశ కదా బాగా అవుతుంది, మిరప కంట్రోల్ నల్లి కంట్రోల్ అవుతుందని చెప్పి లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఇంతవరకు ఏది సక్సెస్ కాలేదు మందులు కొట్టినా కూడా. కాబట్టి ప్రభుత్వము తక్షణమే పంట పొలాలను పరిశీలించి ఆదుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని కోరుచు. కనీసం ఈ రైతులకి ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ ముందస్తు ఉండేవాళ్ళు కానీ ఏదన్నా కానీ రబీలో విత్తనం వేసుకునే ముందుగాల మేము ఇచ్చేది అరతడి పంటలే అని చెప్పి మాకు నీళ్లు ఆటికి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ నల్లి త్రిప్స్కి ముందులు ఈ విధంగా పెట్టుబడి పెట్టుకుంటే కాలంలో మేము డిసెంబర్ వరకే నీళ్లు అంటున్నారు. దయచేసి మీ మీడియా ద్వారా మా ప్రజలకు, మా కాలువ రైతుల ద్వారా ఉండే రైతులకు, ఇటువంటి వాళ్ళందరికీ కనీసం జనవరి ఇరవై తేదీ వరకు కానీ మాకు నీళ్లు వదిలినా ఏదో జనవరి తర్వాత ఈ డిసెంబర్ తర్వాత ఈ నల్లి ఏదో తగ్గుముఖం పడుతుంది అంటున్నారు. కనీసం మా పెట్టుబడులు వచ్చినా చాలనే ఆశ ఉంది.